డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 92:1. ఈ రోజు మన ధ్యానం కొరకు 92వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ అన్ టు ద లార్డ్ అండ్ టు సింగ్ ప్రైజెస్ అన్ టు దై నేమ్ ఓ మోస్ట్ హై. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. ద సూపర్స్క్రిప్షన్ ఆఫ్ సామ్ 92 డిక్లేర్స్ ఇట్ టు బి ఎ సాంగ్ ఫర్ ద సబ్బాత్ డే. 92వ కీర్తనకి పైన రాయబడిన మాట ప్రకారంగా ఇది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని రాయబడింది. బట్ దిస్ మే బి పజిలింగ్ టు ద రీడర్స్ ఫర్ ద సబ్బాత్ ఈజ్ నాట్ రిఫరెన్స్డ్ ఎనీవేర్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది సాంగ్. అయితే ఈ మాటలు చదువుతున్న వారికి ఆశ్చర్యపరిచే సంగతి ఏమిటంటే విశ్రాంతి దినానికి సంబంధించింది కానీ సబ్బాత్కి సంబంధించిన ప్రస్తావన ఈ కీర్తనలో ఎక్కడ కనబడదు. ఇట్ మే బి హౌఎవర్ దట్ అండర్స్టాండింగ్ ద సెట్టింగ్ ఆఫ్ ద సబ్బాత్ ఈజ్ కీ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ద ఎంటైర్ వర్క్. బహుశా ఈ సబ్బాత్ అనేది ఇక్కడ ఈ కార్యం అంతటికి సంబంధించి రాసుంటారేమో. అండ్ ద సామ్ వారెంట్స్ అవర్ కేర్ఫుల్ థియోలాజికల్ కన్సిడరేషన్. ఈ కీర్తన మనము వేదాంతపరమైనటువంటి విషయంలో జాగ్రత్తగా అది మనం పరిశీలన చేసేదానికి ఉంటుంది. సో ద సామ్ ఓపెన్స్ విత్ లైన్స్ దట్ నో వన్ ఫెయిత్ఫుల్ టు గాడ్ వుడ్ డౌట్. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ టు సింగ్ ప్రైజెస్ టు యువర్ నేమ్ ఓ మోస్ట్ హై. కాబట్టి ఇక్కడ ఈ నమ్మిక ఉంచేవారు ఎవరు కూడా మరి దీనికి సందేహమైనటువంటిది ఏమీ లేదు. అందరు కూడా సమ్మతించేటువంటిదే, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. సో ద ప్రొక్లమేషన్ సెట్స్ ద పాజిటివ్ టోన్ ఫర్ ద హోల్ సామ్ అండ్ ఈజ్ ఎ వర్ది రిమైండర్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ వర్షిప్. కాబట్టి చెప్పబడినటువంటి ఈ మాటలు ఆరాధనకి యోగ్యమైనటువంటి ఈ కీర్తన అంతా కూడా కనబడతాం. అండ్ వెర్స్ టూ నేమ్స్ ద టూ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్. రెండో వచనంలో మన దేవునికున్న రెండు ప్రధానమైన లక్షణాల గురించి చెప్తాం. అండ్ ద బికమ్ ద బేసిస్ ఆఫ్ అవర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. ఇది మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించేదానికి అది ఒక ఆధారంగా ఉంటుంది. వాట్ ఆర్ దోస్ టూ వర్డ్స్? ఏమిటి ఆ రెండు పదాలు? ఏమిటి? గాడ్స్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ సెకండ్లీ హిస్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క స్థిరమైన ప్రేమ, ఆయన యొక్క నమ్మకత్వం. స్టెడ్ ఫాస్ట్ లవ్ ఈస్ ఫ్రమ్ ద హిబ్రూ వర్డ్ కెసెద్. స్థిరమైనటువంటి ప్రేమ అనేది హెబ్రీ పదం నుండి కెసెద్ అనే మాట నుండి తీసుకొనబడింది. ద హీబ్రూ మీనింగ్ ఈజ్ డిఫికల్ట్ టు కన్వే విత్ ఎనీ సింగిల్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. కాబట్టి హెబ్రూ పదంలో ఏ అయినా కానీ ఒక ఇంగ్లీష్ పదాన్ని అది వివరించడం కష్టమైనది. విత్ ఎ సింగిల్ వర్డ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హీబ్రూ లాంగ్వేజ్. అంటే హెబ్రీ భాషని ఒక్క మాటతో మనం చెప్పలేం. బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ రిచ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది చాలా ఘనమైన ఐశ్వర్యవంతమైన భాష. ఈచ్ వర్డ్ విల్ బి హావింగ్ మెనీ మెనీ మీనింగ్స్, సమ్ టైమ్స్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్ ఫర్ ద సేమ్ వర్డ్. ప్రతి మాటకి ఎన్నో అర్థాలు, పర్యాయ అర్థాలు ఉంటాయి. కొన్నిసార్లు దానికి వ్యతిరేకమైన అర్థం కూడా ఉంటుంది. సో ద హిబ్రూ మీనింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు కన్వే విత్ ఎనీ సింగిల్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. కాబట్టి హెబ్రీ పదంతో మనం చూస్తే ఒక్క మాటలో ఇవన్నీ కూడా వివరించడానికి రాదు, కష్టం. అండ్ దస్ వి సీ డిఫరెంట్ ఇంగ్లీష్ బైబిల్స్ యూజింగ్ ఎ వెరైటీ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అందుకనే వేరు వేరు ఇంగ్లీష్ బైబిల్లో మనము వర్షన్స్ లో మనం చూస్తే ఆయా అనువాదాల్లో మనము వేరు వేరుగా మనకు కనబడుతుంది. సమ్ పీపుల్ ట్రాన్స్లేటెడ్ ఇట్ యాజ్ ఎ స్టెడ్ ఫాస్ట్ లవ్. కొందరేమో ఇది స్థిరమైన ప్రేమ అని దాన్ని అనువదించారు. సమ్ పీపుల్ ట్రాన్స్లేటెడ్ ఇట్ యాజ్ లవ్. కొంతమంది అది ప్రేమగా దాన్ని అనువదించారు. సమ్ పీపుల్ ట్రాన్స్లేట్ ఇస్ ఎ లవింగ్ కైండ్నెస్. కొంతమంది ఇది కరుణ వాత్సల్యముగా కూడా దాన్ని అనువదించారు. సమ్ పీపుల్ దే ట్రాన్స్లేట్ యాజ్ కైండ్నెస్, సమ్ యాజ్ మెర్సీ, సమ్ యాజ్ లాయల్టీ, సమ్ యాజ్ ఫేవర్. కొంతమంది ఏమో దాన్ని దయ, కొంతమంది కనికరం అని, కొంతమంది జాలి అనేటువంటి పదాలు ఉపయోగించారు. సమ్ పీపుల్ దే ట్రాన్స్లేట్ యాజ్ డివోషన్ ఆర్ గుడ్నెస్ ఆర్ సమ్ అదర్ మీనింగ్స్. కొంతమంది భక్తి అని, మంచితనం అని, ఇలాంటి ఇంకా ఇతరమైన అనేక భావాలు ఇచ్చేవిగా చెప్పారు. సో వన్ వర్డ్ ఈస్ హావింగ్ సో మెనీ డిఫరెంట్ మీనింగ్స్. కాబట్టి ఒక మాటకి, ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సో ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ ద బ్రాడ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇఫ్ యు సీ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఇంత విస్తారంగా చెప్పబడిన మాటలు దీనికి ఒక అర్థాన్ని ఇస్తున్నాయి. సో ఇట్ ఈస్ గాడ్స్ కెసెత్, స్టెడ్ ఫాస్ట్ లవ్. దేవుని యొక్క స్థిరమైనటువంటి ప్రేమ. అండ్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్ దే యూజ్డ్ ద వర్డ్ ఎమూనా. నమ్మకత్వానికి ఎమూనా అనేటువంటి హెబ్రీ పదాన్ని ఉపయోగించారు. సో దీస్ ఆర్ ద టూ ప్రైమరీ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. ఇది దేవుడు ఇస్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన సంబంధానికి వచ్చిన రెండు లక్షణాలు, ప్రధానమైన లక్షణాలు. What the Lord has revealed in a special way to Moses at Mount Sinai. ఇది దేవుడు మోషేకి ఒక ప్రత్యేకమైనటువంటి తరహాలు సీనాయి కొండ మీద బయలుపరిచాడు. సో ఇన్ ఎక్సోడస్ 34:6 ఇట్ ఇస్ రిటెన్. నిర్గమకాండం 34:6 రాయబడింది. The Lord, a God merciful and gracious, slow to anger and abounding in steadfast love and faithfulness. యెహోవా కనికరము,
దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. సో దట్ గాడ్ ఈస్ టు బి ప్రేజ్డ్ బోత్ మార్నింగ్ అండ్ నైట్ యాజ్ వి రీడ్ ఇన్ వెర్స్ 2. ఆ దేవుడు రెండో వచనమున చదివిన ప్రకారము ప్రతి రాత్రి ప్రతి ఉదయం కూడా స్తుతించబడేవాడు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? ఇంటెన్సిటీ ఆఫ్ వర్షిప్, హౌ ఆఫెన్ వి హావ్ టు వర్షిప్. ఆరాధన యొక్క తీవ్రత, మనం ఎన్ని పర్యాయాలు ఆరాధన చేయాలో అనేది మనకు అర్థమవుతుంది. సో ద సిగ్నిఫికెన్స్ ఇస్ ఫర్దర్డ్ స్టిల్ బై ద ఎడిషన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టు ద ప్రేజ్ ఇన్ వెర్స్ 3. ఇక్కడ మనం దీని ప్రాముఖ్యత మరింత ఎక్కువగా మూడో వచనం మనం చూస్తే మరి వాయిద్యాలతో కూడా ఆరాధించుట. సో దిస్ సజెస్ట్ ఏ ఫార్మల్ సెట్టింగ్ ఆఫ్ వర్షిప్. కాబట్టి ఇది ఒక సాధారణ ఆరాధన విధానాన్ని గురించి చెప్తాం. సో కార్పొరేట్ వర్షిప్ ఈజ్ నాట్ టు బి నెగ్లెక్టెడ్. అంటే సమిష్టిగా మనం కలిసి చేసే ఆరాధన నిర్లక్ష్యం చేయడం కాదు. వెర్స్ 4 ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ వర్క్ దట్ ప్రొవైడ్స్ ద ఇంపెటస్ ఫర్ సచ్ ప్రేస్. నాలుగో వచనంలో మనం చూస్తున్నాం ఈ రకమైనటువంటి మరి స్తుతి కృతజ్ఞత చెల్లించడానికి ఇది యెహోవా చేసిన కార్యములు కాబట్టి. సో వైల్ ద సామిస్ట్ మే హ్యావ్ ఇన్ మైండ్ ఎస్పెషల్లీ ద విక్టరీ ఓవర్ ఎనిమీస్ డిస్క్రైబ్డ్ ఇన్ వర్సెస్ 10 and 11. బహుశా కీర్తనకారుడు 10, 11 వచనాల్లో శత్రువు పైన విజయం సాధించిన సందర్భాన్ని బట్టి స్తుతించాలని చెప్తున్నాడు. మనసులో పెట్టుకుని నాలుగో వచనంలో వ్యక్తపరుస్తాడు. వర్క్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇన్ జనరల్, నీ కార్యం చేత లేదా నీ చేతి పనులను బట్టి సర్వసాధారణంగా చెప్తున్నా. సో యు ఆర్ టు బి ప్రైజ్డ్. కాబట్టి నీవు స్తుతింపదగిన యోగ్యుడు. సో వి ఆర్ టు ఆల్వేస్ గివ్ థాంక్స్ అండ్ యెట్ వి నో దట్ దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు హావ్ ప్రైజ్ ఫిల్డ్ అండ్ థ్యాంక్ఫుల్ హార్ట్. సో మెనీ థింగ్స్ విల్ కమ్ ఇన్ బిట్వీన్. మనం ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించబద్దలమే ఉన్నాం. స్తుతించుతున్న సమయంలో ఎన్నో విషయాలు దీనికి మధ్యలో వస్తూనే ఉంటాయి. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ లైక్లీ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మోర్ డిస్కరేజింగ్ అండ్ డిప్రెసింగ్ సిట్యుయేషన్ దెన్ పాల్ అండ్ సైలస్ ఇంప్రిజన్మెంట్. మనలో చాలా మంది పౌలు శీలాలు మరి ఆ చెరసాలలో వేయమైనటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఆ జ్ఞాపకం చేసుకుంటారు. అండ్ ఆల్సో మెనీ ఆఫ్ us we have not experienced such situation. మనలో చాలా మందికి ఇంకా ఇలాంటి అనుభవం కూడా వెళ్ళలేదు. Yeah, though they are working for God, it was a very discouraging situation for them. వారు దేవుని కొరకు అంతగా పని చేస్తున్నా గానీ వారికి ఎంతో నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. బట్ అయితే they have not allowed that situation not to praise God. అయితే ఆ పరిస్థితిని దేవుని స్తుతించకుండా ఉండలాగని దాన్ని అనుమతించలేదు. In prison they were praising God. చెరసాలలో దేవుని స్తుతిస్తున్నారు. What we read in Acts chapter 16 23 to 25. ఈ మాటలు అపొస్తలుల కార్యం 16:22-25 వచనాల్లో చదవచ్చు. ఎందుకని? Because Paul and Silas knew Psalm 92 very well. ఎందుకనగా పౌలు శీలలకి 92వ కీర్తన బాగా పరిచయం. The psalmist tells us that it is good thing to give thanks unto the Lord. కీర్తనకారుడు అంటాడు యెహోవాను స్తుతించుట మంచిది. The psalm gives 3 main reasons to give thanks. కృతజ్ఞత చెల్లించడానికి ఈ కీర్తనలో 3 ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటిది, it is good to give thanks to the Lord because of who he is and what he has done for us. యెహోవాను స్తుతించుట మంచిది ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు ఏమి చేశాడో అందును బట్టి. సెకండ్లీ, రెండవది, ఇట్ ఇస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాజ్ ద వరల్డ్ విల్ ఈవెన్చువల్లీ బి జడ్జ్డ్. లోకము చివరికి తీర్పు తీర్చబడనే ఉంది. ఆ కారణాన్ని బట్టి కూడా ఆయనను స్తుతించుట మంచిది. ఇస్ ద రైచియస్ జడ్జ్. ఎందుకనగా ఆయన నీతిగల న్యాయాధిపతి. థర్డ్లీ, మూడోది, ఇట్ ఇస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాజ్ హి కాజెస్ హిస్ పీపుల్ టు ఫ్లరిష్. తన ప్రజలు వర్ధిలులాగా చేస్తాడు కారణాన్ని బట్టి, ఫలించు వారుగా చేస్తున్న కారణాన్ని బట్టి యెహోవాను స్తుతించుట మంచిది. వి ఆర్ గోయింగ్ టు సీ దెం ఫర్ ఫ్యూ మినిట్స్. కొన్ని నిమిషాలు ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటిది, ఇన్ ద ఫస్ట్ 5 వర్సెస్, మొదటి 5 వచనాలు గమనిస్తాం. ఇట్ ఇస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ to the Lord because of who he is and what he has done for us. ఆయన ఏమయ్యున్నాడు, ఆయన మనకి ఏమి చేసాడు, అందును బట్టి యెహోవాను స్తుతించుట మంచిది. And it is good to give thanks to the Lord because he is Yahweh, the Lord. ఆయన యాహ్వే, యెహోవా దేవుడే ఉన్నాడు, అందుకనే మనం ఆయనను స్తుతించాలి. ఇట్ ఇస్ ద పర్సనల్ నేమ్ ఆఫ్ గాడ్ విచ్ హి రివీల్డ్ టు మోసెస్ అండ్ ఇజ్రాయెల్. ఈ దేవుని యొక్క వ్యక్తిగతమైన నామము, ఆయన మోషేకిని తన ప్రజలైన ఇజ్రాయేలుకు కూడా కనపరచాడు, తెలియపరచాడు. ఆల్సో కాల్స్ హిమ్ యాస్ ద మోస్ట్ హై. ఈ కీర్తనకారుడు ఇంకా మహోన్నతుడు అని కూడా ఆయనను పిలుస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? దేర్ ఇస్ నన్ హైయర్, హి ఇస్ అల్టిమేట్ అండ్ హి ఇస్ సావరిన్. As we read in Psalm 97:9. 97వ కీర్తన 9వ వచనం మనం చదివే ప్రకారము ఆయనకి మించిన వాడు, ఉన్నతమైన వాడు, మహోన్నతమైన ఇంకెవ్వరు కూడా లేరు, ఆయన సాటి అయిన వారు లేరు. We have to ask a question to ourselves. ఇప్పుడు మనకి మనముగా ఒక ప్రశ్న వేసుకోవాలి. Is the Lord my most high? ఇప్పుడు ఆ యెహోవా దేవుడు
నాకు మహోన్నతుడైన దేవుడా. దిస్ ఈస్ ఎ సబ్జెక్టివ్ క్వశ్చన్, దట్ ఈస్ ఐ హావ్ టు ఆస్క్ ఫర్ మైసెల్ఫ్. ఇది నాకు నేనుగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. వెదర్ యు రికగ్నైజ్ హిమ్ ఆర్ నాట్ లైక్ దట్, రిమెంబర్ గాడ్ ఈస్ ద మోస్ట్ హై. నువ్వు ఆ రీతిగా ఆయనని లక్ష్య పెట్టినా, గుర్తించినా, గుర్తించకపోయినా, గుర్తుపెట్టుకో యెహోవా మహోన్నతుడైన వాడు. అండ్ దస్ హీ షుడ్ బి థ్యాంక్డ్, ఎడోర్డ్ అండ్ ప్రైజ్. అందుకని ఆయన ఘనపరచబడడానికి, స్తుతించబడడానికి, ఆరాధించడానికి యోగ్యుడై ఉన్నాడు. ఎనీ పర్సన్ హూ డస్ నాట్ గివ్ హిమ్ థ్యాంక్స్ ఈస్ గిల్టీ ఆఫ్ హారిబుల్ ఇన్గ్రాటిట్యూడ్. ఎవరైనా కానీ ఆయన కృతజ్ఞత చెల్లించకపోతే వారు కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞతహీనులు అంటే దోషారోపణ చేయబడుతున్నారు. అండ్ దట్ వాస్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అస్. ఇది మనలో ప్రతి ఒక్కరికి సంబంధించి. రోమన్స్ ఫస్ట్ చాప్టర్, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, లెటర్ 19-21, 19-21 వచనాలని మీరు తర్వాత చదవండి. ఆరోగెంట్ అండ్ ప్రైడ్ఫుల్ persons do not give thanks to God. చూడండి, గర్విష్ఠులు, మెడవంచని వారు వీరు దేవునికి కృతజ్ఞత చెల్లించరు. These are simple gospel truths. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి సువార్త సత్యాలు. We can read them in Ephesians 1 chapter 3-6. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-6 వచనాల్లో ఈ మాటలు చదవచ్చు. Are these gospel truths not enough for us to always be thankful? మరి ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞులై ఉండడానికి ఈ సువార్త సత్యములు మనకు సరిపోవా? If we think about the Lord's faithful love towards us, దేవుని యొక్క నమ్మకమైనటువంటి, నమ్మదగిన ప్రేమ మనడలా చూపించిన దాని ఆలోచన చేస్తే, ఫ్రమ్ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, గాస్పుల్ సెంటర్డ్ వరల్డ్ వ్యూ, వి విల్ హావ్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్ టు థ్యాంక్ హిమ్. బైబిల్ పరమైనటువంటి దృక్పథంతో మనం చూసినప్పుడు ఆయనకి మనం కృతజ్ఞులై ఉండేదానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, అంతేకాకుండా Psalm 92 ఈజ్ ఎ సాంగ్ ఫర్ ద లార్డ్స్ డే. 92వ కీర్తన ప్రభు దినానికి సంబంధించిన కీర్తన. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ హార్ట్ ఫెల్ట్ ఆర్ కార్పొరేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్? చూడండి, ఈ సమిష్టిగా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించడానికి ఏమిటి కారణం ఇక్కడ? గాడ్స్ వర్క్స్ అండ్ హిస్ థాట్స్ ఫర్ us. మన ఎడల దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క తలంపులను బట్టి. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ Psalm 92 వర్సెస్ 4 అండ్ 5. ఈ మాటలు 92వ కీర్తన 4-5 వచనాల్లో మనం చదవచ్చు. ఆల్ ఆఫ్ గాడ్స్ వర్క్స్ పాయింట్ టు హిస్ థాట్స్ and he has revealed his thoughts in scripture. దేవుని యొక్క కార్యములు అన్ని కూడా ఆయన తలంపులను చూపిస్తా ఉన్నాయి. ఆయన యొక్క తలంపులు లేఖనాల్లో మనకి బయలుపరచబడ్డాయి. Another question to consider is, ఇక్కడ మనము తలంచవలసిన, ఆలోచన చేయవలసిన మరొక సంగతి, హావ్ యూ హ్యాడ్ యువర్ ఐస్ ఓపెన్ టు సీ గాడ్స్ థాట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కాజెస్ యూ టు ప్రైజ్ హిమ్? నీవు దేవుని స్తుతించడానికి, స్తుతించగలిగేటట్టు చేయగలిగినటువంటి దేవుని ఆలోచనల గురించి నువ్వు ఎప్పుడైనా తలంచావా? ఇఫ్ యూ హ్యావ్, దట్ ఈస్ ఎ రీజన్ టు థ్యాంక్ హిమ్. ఒకవేళ ఇట్లా ఆలోచన చేస్తుంటే అదే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి కారణం. అండ్ సెకండ్ థింగ్ వీ హావ్ సీన్, రెండవ సంగతి మనం చూసాం, ఇట్ ఇస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాస్ the world will eventually be judged by him. He will not spare the wicked people. Antimamuga lokaniki devudu teerpu teerchane unnadu. Dushtulaintundi variki tappaka bhaktihinulaina varini ayana teerpu teerchane unnadu. Andukane Yehovahnu stutinchuta. That's what we read in verses 6-9. 6-9 vachanallo aa maatale manam chadutam. So in the middle of this psalm of praise and thanksgiving, the writer refers to the godless people. Avadi stutistu krutagnataki sambandhinchina ee keerthana madhya bhagamlo కీర్తనకారుడు భక్తిహీనులు, నిర్దేవులైన వారి గురించిన ప్రస్తావన కూడా తెచ్చాడు. దోస్ గాడ్లెస్ పీపుల్ విల్ ఫ్లరిష్ ఇన్ లైఫ్ ఫర్ ఎ టైమ్, ఫర్ ఫ్యూ డేస్. ఈ నిర్దేవులైనటువంటి వారు కొంతకాలం వరకు వాళ్ళు వర్ధిల్లినట్టుగా ఉంటుంది. సో దట్స్ వై బిలీవర్స్ ఆర్ నాట్ టు థింక్ షార్ట్ సైటెడ్లీ అబౌట్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. అందుకనే విశ్వాసులైన వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకాన్ని గురించి మీరు అంతగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ది వికెడ్ ఓన్లీ స్ప్రౌట్ లైక్ గ్రాస్ ఫర్ ఎ షార్ట్ టైమ్. కాబట్టి భక్తిహీనులైన వారు ఏదో కొద్ది కాలం వరకు ఉండేటువంటి తాత్కాలికమైన గడ్డి వలె ఎదుగుతారు. బట్ దెన్ దే ఆర్ డూమ్డ్ టు డిస్ట్రక్షన్ ఫర్ ఎవర్. ఆ తర్వాత నిత్యత్వం కొరకై నాశనానికి వెళ్ళిపోతారు. ఇన్ క్రైస్ట్ వి ఆర్ నాట్ స్పిరిచువల్లీ స్టూపిడ్ లైక్ దోస్ ఇన్ వర్సెస్ ఇన్ వర్స్ 6. ఆరో వచనంలో మనం చూస్తే అవివేకులుగా, వివేచింపని అవివేకులు లాంటి వారం కాదు క్రీస్తునందు. గాడ్ ఇస్ గోయింగ్ టు జడ్జ్ దెం. దేవుడు వారికి తీర్పు తీర్చనే ఉన్నాడు. థర్డ్ రీజన్ దిస్ మార్నింగ్, ఉదయకాలము మూడో కారణం చూద్దాం. ఇట్ ఇస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ బికాజ్ హి కాజెస్ హిస్ పీపుల్ టు ఫ్లరిష్. చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకనగా తన ప్రజలైనటువంటి వారిని ఆయన ఫలభరితులుగా చేస్తాడు. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్ విచ్ వి సీ ఫ్రమ్ వర్సెస్ 10-15. 10-15 వచనాల్లో మనం ఇది మూడో సంగతిగా చూస్తున్నాం. సీ డస్ ద ఫాదర్ బై ద హోలీ స్పిరిట్ ఎవర్ రిఫ్రెష్ యువర్ స్పిరిట్ ఆర్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్. తండ్రి, పరిశుద్ధాత్మయు క్రీస్తును నీ జీవితాన్ని ఎప్పుడైనా నూతన పరచని అనుభవం వచ్చిందా? ఇఫ్ ద ఆన్సర్ ఇస్ yes, ఒకవేళ ఈ జవాబు సరే అవునంటే, ఇఫ్ ద ఫాదర్ హ్యాస్ రెన్యూడ్ యూ బై ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్, తండ్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను నూతన పరచుంటే, యా యు షుడ్ సింగ్ సాంగ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు హిమ్. నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించు. సో వి ఆర్ గ్యారెంటీడ్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము మనకు తప్పదు.
రాసిన పత్రిక 8:35లో మనం చూస్తే క్రైస్ట్ హస్ సెక్యూర్డ్ అవర్ అల్టిమేట్ విక్టరీ. క్రీస్తు మన అంతిమమైనటువంటి విజయాన్ని భద్రపరిచి పెట్టినాడు. సో బిఫోర్ ఐ క్లోజ్, కాబట్టి నేను ముగించే ముందు, ఆర్ యు ఏ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఇంటిలో నీవు ఒక భాగమై ఉన్నావా? 92:13 ఆఫ్ దిస్ సామ్, 92వ కీర్తన 13వ వచనం, ఈజ్ హి రియల్లీ నో లాంగర్ యువర్ ఎనిమీ, ఆయన ఇంకను శత్రుగా లేకుండా ఉన్నాడు? హావ్ యు బీన్ ఫ్లరిషింగ్ యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా నువ్వు వర్ధిల్లుతున్నావా? యా యు షుడ్ బి అమేజ్డ్ అట్ హిస్ మెర్సీ అండ్ గ్రేస్ అపాన్ యు, నీ మీద ఉన్న ఆయన ఒక కృపా కనికరాన్ని బట్టి ఆశ్చర్యపడవలసింది. బేసిక్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, యు నో వై గాడ్ క్రియేటెడ్ యు అండ్ రిడీమ్డ్ యు, అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో, ఎందుకు నిన్ను విమోచించాడో తెలుసా? ఇట్ వాస్ టు డిక్లేర్ దట్ ద లార్డ్ ఇస్ అప్రైట్ అండ్ దేర్ ఇస్ నో అన్రైచియస్నెస్ ఇన్ హిమ్, దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు, ఆయనలో దుర్నీతి ఏది కూడా లేదు అని వెల్లడిపరచడానికి. దట్ వాట్ వి రీడ్ ఇన్ దిస్ సామ్, దట్ ఇస్ ఇన్ వెర్స్ 15, అదే కదా ఈ కీర్తనలో మనం 15వ వచనంలో చదవచ్చు. yes, there is the problem of evil. The wicked seemingly prospers all around. చూడండి, చుట్టూ ఉన్నటువంటి దుష్టులైనటువంటి వారు వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. But the redeemed declare in the midst of it that the Lord is upright. అయితే విమోచించబడిన వారు ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు యథార్థవంతుడు అని వారు వెల్లడిపరుస్తారు. And in the end all will be set perfectly right. చివరికి మనం చూస్తాం అందరిని కూడా ఆయన పరిపూర్ణులైన వారుగా చేస్తాడు. He will judge the wicked people and flourish the righteous people. దుష్టులైన వారికి తీర్పు తీర్చి నీతిమంతులని వర్ధిల్ల చేస్తాడు. He will judge with perfect holiness and justice. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతతో నీతి న్యాయములతో ఆయన వారిని శిక్షిస్తాడు. So it is good to give thanks unto the Lord. కాబట్టి యెహోవాను స్తుతించుట, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట మంచిది. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. How gracious God. కృపగల మా దేవా. Though it is a psalm of for sabbath, ప్రభాయిది సబ్బాత్ దినాన్ని గురించిన కీర్తన అయినా, ఇట్ ఇస్ ఎ డే టు టేక్ రెస్ట్, ప్రభాయిది విశ్రాంతి దినమునకైన కీర్తన అయినా, బట్ వి హావ్ టు వర్షిప్ ది ఓ లార్డ్ ఆల్ ద టైమ్, అయితే ఎల్ల వేళలా మేమైతే మిమ్మల్ని ఆరాధించబద్దలమే, వి నీడ్ నాట్ బి సైలెంట్, మేము మౌనంగా ఉండవలసిన అవసరం లేదు, వి నీడ్ నాట్ బి టేకింగ్ రెస్ట్, ప్రభా మేము విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓ లార్డ్ ఫర్ వాట్ యు ఆర్ అండ్ వాట్ యు హావ్ డన్, ప్రభా నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఏమి చేసావో దానిని బట్టి, అండ్ ఆల్సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డు for the righteous and also for the unrighteous people, ante gaakunda neethimantulu durneethulaina vaariki kuda nu emi cheyane unnavo andunu batti kuda stutinchu. You are the righteous God and a holy God. Nu neethimantudaina devudu parishuddudaina devudu. Oh Lord, help us when oh Lord the wicked people are, oh Lord, flourishing, help us not to get discouraged. Dustulu vardhilutu undaga chusi prabha mem nirutsahapadakunda cheyandi. Oh Lord, you have already written that this is their world. Prabha idi vaalla lokam ide ani mundugane meer cheppinaru. You are preparing us as eternal people and to be with you forever and ever. Ite mam nityamaina prajaluga nityamu neetho kuda unde varamga siddhaparustunnaru. Vandanalu. Speak to us. Prabha maato maatladu. Oh Lord, throughout this day be with us. Ee dinamante kuda maato undandi. We do pray in the most holy name of our Lord and Savior Jesus Christ. Maa prabhunu raksha యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్.